फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सुविता फ्रेंड्स ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే సో చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట సో ఎలాగైనా సరే మా హస్బెండ్ ని ఈ అలవాటు నుంచి మాన్పించాలని సో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో అందులో విఫలమవుతూ ఉంటారు అన్నమాట ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంట అనుకుంటారా సో అదేనండి మద్యపానం అంటే డ్రింకింగ్ హ్యాబిట్ అన్నమాట సో కొందరు ఏంటి అంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా హెల్త్ పాడైపోతుందని తెలిసినా కూడా విపరీతంగా తాగుతారు దానికి అడిక్ట్ అయిపోతారన్నమాట సో బానిస అయిపోతారు తాగి 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 వాళ్ళ హెల్త్ అయితే పాడు చేసుకుంటారన్నమాట సో మామూలుగా చెడు అలవాట్లు ఉంటే మార్పించగలము కానీ ఒకదానికి బానిస అయిపోయిన తర్వాత అది కొంచెం కష్టమైన పనే అంత ఈజీగా అయితే మానరన్నమాట సో పాపం చాలా మంది ఫ్యామిలీస్ అయితే సఫర్ అవుతూ ఉంటారన్నమాట ఏంటంటే ఆ ఇంటి పెద్ద డ్రింక్ కి అలవాటైపోయి సో డబ్బులన్నీ అలా తగలేస్తూ హెల్త్ పాడి చేసుకుంటూ ఉంటే వీళ్ళు పాపం ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు ఆ పెళ్లి చేసుకున్న ఆ వైఫ్ సఫర్ అవుతుంది సో ఎంత పెద్ద ప్రాబ్లం వాళ్ళు చెప్పినా వినరన్నమాట సో ఏంటంటే నాకేం కాదు నాకు ఇట్లే బాగుంటుంది అనేసి తాగుతూనే ఉంటారు కొందరైతే ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి కూడా తాగుతూ ఉంటారన్నమాట సో భార్యని కొడుతూ ఉంటారు సో చాలా అయితే టార్చర్ అయితే ఉంటుందన్నమాట సో వాళ్ళకి తెలుసు హెల్త్ పాడైతుంది తాగకూడదని సో ఈ డ్రింక్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడైతే కంట్రోల్ చేయొచ్చు ఒక్కసారి కనుక దానికి అడిక్ట్ అయితే అంత ఈజీ అయితే కాదనమాట సో మరి దీన్ని అలవాటు మాన్పించాలి అంటే ఆ వైఫ్కి అంటే ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళ వైఫ్కి అయితే ఇది పాసిబుల్ అవుతుందన్నమాట దానికి కొంచెం ఓర్పు సహనం అయితే అవసరం అన్నమాట ఏంటి అంటే మామూలుగా ఈ డ్రింక్ అనేది ఎక్కువ తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి అలాగే కాలేయం పాడవుతుంది లివర్ పాడైపోతుంది సో చాలా ఇంకా క్యాన్సర్ రావచ్చు ఇలా చాలా అయితే సమస్యలు ఉంటాయన్నమాట అయినా తాగుతూ ఉంటారు మరి అందులోకి ఏముంటుందో అది వాళ్ళకే తెలియాలి సో అది పక్కన ఉంచండి సో ఏంటి అంటే చాలామంది పాపం వైఫ్స్ బాధపడుతూ ఉంటారు కదా సో ఎలా అయినా మాన్పించాలి అని సో మీరు దీనికి ఏం చేయాలంటే కొన్ని చిన్న సింపుల్ ట్రిక్స్ అయితే పాటించాలండి ఈ అతన్ని మోటివేట్ చేయాలన్నమాట కొంచెం ఓర్పు సహనంతో ఉండి అతన్ని కొంచెం దగ్గరగా అతను ఎందుకు తాగుతున్నాడు అన్నది ముందు కనుక్కోవాలన్నమాట డైరెక్ట్ అడిగితే ఎవరు చెప్పడు కదండి కొంచెం ఓర్పుగా సో అసలు తాగడానికి గల కారణం ఏంటి ఈ తాగడం వల్ల ఏమో ఎందుకు ఇంత అడిక్ట్ అయ్యావు అని మెల్లగా తెలుసుకోవాలన్నమాట సో అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తే మనం దానికి సొల్యూషన్ అనేది ఎతకచ్చు సో మనకు ప్రాబ్లమే తెలియకపోతే దానికి చెక్ ఎలా పెడతాము కదా సో అతను ఎందువల్ల తాగుతున్నాడు అన్న కారణం తెలిసి అప్పుడు మనం దానికి ఏంటంటే ఒక సొల్యూషన్ ఆలోచించాలి ఓ పలానా రీజన్ వల్ల ఇతను తాగుతున్నాడు కో కాబట్టి మెల్లమెల్లగా దీన్ని అవాయిడ్ చేయాలి అనేసి ఇంకొకటి ఏదన్నా అంటే ఇప్పుడు ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని అతనికి ఒకసారిగా మారు కాబట్టి అతనికి రోజు రోజు కొంచెం 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 డోస్ అనేది తగ్గించుకుంటూ చేయాలన్నమాట అప్పుడు పూర్తిగా అలవాటు అయితే మారుతారు ఒక్కసారిగా అయితే మారరు సో ఫుల్ గ్లాస్ తాగే వాళ్ళు కొంచెం ఇలా ఒక్కొక్క పెగ్గు ఒక్కొక్క పెగ్గు డే బై డే తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట సో అతన్ని బిజీ చేయాలి వేరే పనుల్లో అంటే అతను డ్రింక్ తాగితే అతను టెన్షన్ తట్టుకోలేక కొందరు తాగుతామంటారు కొందరు కిక్ వస్తుందని తాగుతామంటారు ఇలా ఉంటారు కదా సో వాళ్ళకి బిజీ చేయాలన్నమాట వేరే పనుల్లో ఇన్వాల్వ్ చేయాలి ఇలా వాళ్ళ మనసుని మళ్లించడం వల్ల వీటి నుంచి కొంచెం దూరం అయితే పెట్టచ్చు అనమాట అండ్ ఏంటి అంటే అతన్ని మోటివేట్ చేయాలి సో అతను ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీకి అతనికి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట ఇలా చెప్పడం వల్ల ఏంటంటే అతనికి మైండ్కి మనసులో నాటుకుంటాయి అనమాట సో అతను ఇంపార్టెంట్ అంటే మన ఇంటికి నువ్వు లేకపోతే చాలా కష్టము సో పిల్లలు ఏమవుతారు ఫ్యూచర్ ఏమవుతుంది మన హెల్త్ ఏమైనా పాడైపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఇలా అతనికి కొన్ని డైలాగ్స్తో మోటివేట్ చేయాలన్నమాట అప్పుడు చెప్పంగ ఒకడు ఒకసారి అది ఆలోచిస్తారు నా ఫ్యామిలీ నా కోసం ఇంతగా ఆరాట పడుతుంది సో నేను దీన్ని తాగడం అవసరమా అనేసి తగ్గించుకుంటాడనమాట అలాగే ఇంకా ఏంటంటే అతనికి ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మోటివేట్ చేయండి అంటే లైక్ బుద్ధుడు కావచ్చు అబ్దుల్ కలాం కావచ్చు ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తి గురించి డైలీ మోటివేట్ చేయండి ఇలా డైలీ మోటివేట్ చేస్తూ ఉంటే అవి మనసులో నాటుకుంటాయన్నమాట సో ఏదో ఒకరోజు అతను రికగ్నైజ్ అవుతాడనమాట ఇలాంటి మోటివేషన్ సంబంధించిన వీడియోస్ చెప్పడము అలాగే అతనికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు చెప్పమని అతనికి చెప్పండి ఏ విషయమైనా సరే షేర్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే అర్థం చేసుకుంటాము సో ఎందుకంటే నువ్వు అంటే అతను
నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది అని అతనికి చెప్తూ ఇంకేంటంటే వేరే పనుల్లో అతను అతనికి తాగకుండా వేరే వాటి మీద అతను ధ్యాస మళ్ళిస్తూ మెల్లమెల్లగా కొంచెం ఓర్పుగా వ్యవహరించినట్లయితే ఈజీగా అడిక్ట్ నుంచి అయితే దూరం చేయొచ్చు అనమాట. ఒక్కసారిగా అయితే మానలేదు కాబట్టి కొన్ని డేస్ పడుతుంది మెల్లమెల్లగా డోస్ అనేది తగ్గించుకుంటూ వచ్చి అతన్ని మోటివేట్ చేస్తూ అతనితో ఎక్కువగా స్పెండ్ చేస్తూ, అంటే డైరెక్ట్ అతన్ని తిట్టద్దు ఏమి అనకూడదు అనమాట. ఏమైనా అంటే అతను ఇంకా కోపంతో ఇంకా ఎక్కువ ఇదవుతాడు. సో కాబట్టి అతన్ని అర్థం చేసుకుని తనకు తనకు తగ్గట్టుగా మాట్లాడుతూ మెల్లమెల్లగా తన్ని అవాయిడ్ చేయాలన్నమాట, ఈ హ్యాబిట్ నుంచి అవాయిడ్ చేయాలి. సో అతని యొక్క ఇంపార్టెంట్ ఎంత ఉంది ఫ్యామిలీకి అన్నది అతనికి వివరంగా చెప్పాలన్నమాట. ఇలా ఇంకేంటంటే ఇవి తాగడం వల్ల హెల్త్ పాడవుతుంది, లివర్ పాడవుతుంది, తొందరగా చనిపోతారు ఇలాంటివన్నీ చెప్పి, సో మనము ఫైనాన్షియల్గా చాలా ఇదవుతాము, రోడ్డున పడతాము, సో మన పిల్లలు ఏం కావాలి ఇలాంటివి అన్నీ చెప్తూ అతన్ని మెల్లగా మీ దారిలోకి అయితే తెచ్చుకోవాలన్నమాట. ఎవరు చెప్పినా వినరు కానీ కట్టుకున్న భార్య చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటారు. ఏ భర్త అయినా ఒకసారి చేదరించుకుంటారు, రెండుసార్లు చేదరించుకుంటారు, ఒక 10-20 సార్లు చెప్పినప్పుడు ఏదో ఒక విషయం అయితే మైండ్లో పెట్టుకుంటారు కదా. సో కాబట్టి ఏంటంటే మీ అలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మార్పించేసేయండి. ఒకవేళ బాగా బానిస అయితే మాత్రము మెల్లమెల్లగా అవాయిడ్ అతనికి చెప్పండి. అవసరమైతే ఎక్కడైనా కౌన్సిలింగ్కి కూడా తీసుకెళ్ళి ఈ హ్యాబిట్ నుంచి అయితే దూరం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.